అనంతపురం జిల్లా గుమ్మగుట్ట మండలంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాత్రికేయుని కుమారునికి ప్రభుత్వ చీఫ్ విప్ కాపు రామచంద్రారెడ్డి 100,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి సేవాగుణాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గత టీడీపీ పాలనలో కార్యకర్తలకు మాత్రమే ఇళ్లు మంజూరయ్యాయని విమర్శించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మంజూరైన ఇళ్ల నిర్మాణాలు నగరాలను తలపించేలా ఉన్నాయని ఆయన కొనియాడారు. తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన అభివృద్ది సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట రైతు విభాగం కార్యదర్శి ఉపేంద్రరెడ్డి, మండల కన్వీనర్ లక్ష్మీకాంతరెడ్డి, నాయకులు కాంతరెడ్డి, మాధవరెడ్డి, తహసీల్దార్ సుబ్రహ్మణ్యం, హౌసింగ్ డీఈ సుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్ బడే జబ్బర్ మియా, అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. గౌడ లేఅవుట్, మల్లాపురం లేఅవుట్, మళ్ళీ అన్ని కాకోకుండా సొంత స్థలాలు ఉంటే మళ్ళీ వాళ్ళకి మళ్ళీ ఇండ్లు కట్టి ఈ ప్రకారంగా ఊర్లకు ఊర్లు కట్టించినటువంటి గొప్పతనం ఎవరిదంటే రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు ఆయన కొడుకు, ఆయన కుమారుడు, గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 31 లక్షల ఇళ్ళు కట్టిస్తామన్నారు. 31 లక్షల ఇళ్ళు, ఇది మామూలు విషయం కాదమ్మా. 31 లక్ష ఇళ్ళు కట్టించడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకు కట్టిస్తున్నారు అంటే బీదవాళ్ళు చాలా గెలిపించండి, జగన్ అన్న ముఖ్యమంత్రి అయితే మీకు ఏమేమి చేస్తాడో అన్ని చెప్పినాను. ఆ పేపర్ కూడా చాలామంది దగ్గర ఇప్పటికీ ఉంది. నేను చెప్తా ఉన్నా, ఎవరి దగ్గరైనా ఆ పేపర్ ఉంటే కూడా ఒక్కసారి చూడండి. మేము ఎలక్షన్ ముందు ఏమైతే మాట చెప్పినామో మాట ప్రకారంగా తప్పకుండా ప్రతిదీ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే చెప్పినవన్నీ దరిదాపు కూడా చేసేసి రైతు భరోసా డబ్బులు ఇస్తామన్నాం, రైతులకి ఇచ్చినాము. ఆడవాళ్ళ సంఘాల డబ్బులు ఆసరా కింద డబ్బులు ఇస్తామన్నాం, ఇచ్చినాము. 18,750 రూపాయల ప్రకారంగా 45 సంవత్సరములు దాటి 60 సంవత్సరాల లోపలుండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి 75,000 వరకు ఇస్తామన్నాం. అది మొదటి విడత 18,550 అకౌంట్లో పడింది. మిగతా డబ్బు కూడా వస్తుంది. ఒక్కొక్కరికి 75,000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆటో నడుపుకునే వాళ్ళకి వాహన మిత్ర కింద 10,000 రూపాయలు, నాయి బ్రాహ్మణులకి డబ్బులు ఇచ్చినాం, రజకులకి డబ్బులు ఇచ్చినాం, సపరేట్ టైలరింగ్ షాప్ ఉండేటోళ్ళకి డబ్బులు ఇచ్చినాం. అదేవిధంగా చదువుకునే పిల్లలు ఉంటే ఆ తల్లికి అమ్మఒడి డబ్బులు కూడా ఇచ్చి అమ్మఒడి కింద 15,000. రేపు ఒక్కరోజమ్మా, ఎల్లుండి 11వ తారీఖు మళ్ళీ ఎల్లుండి అమ్మఒడి డబ్బులు పెడతా ఉన్నాం తల్లి అకౌంట్కి. ఎల్లుండి ఒక్కొక్క తల్లి అకౌంట్లోకి 1వ క్లాస్ నుంచి ఇంటర్ వరకు చదివే పిల్లలున్న తల్లికి 15,000 అమ్మఒడి డబ్బులు వస్తా ఉన్నాయి. ఈ ప్రకారంగా ఏమైతే చెప్పినామో అవన్నీ ఇచ్చిస్తాం. ఈరోజు పేదలందరికీ ఇల్లు ఇస్తామన్నాం, ఈరోజు స్థలాలు ఇస్తూ ఉన్నాం, అక్కడ ఇల్లు కూడా కట్టిస్తూ ఉన్నాం. కాబట్టి ఇచ్చిన ప్రతి మాట మేము నిలబెట్టుకోవాలి, దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అట్లా కాదు. రైతుల అప్పులన్నీ మాఫీ అన్నారు.